श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम सर्वमंगलमांगल्ये स्वे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्रीमात्रे नमः आस्तिक भक्त महाशैलंदरिकी कूडा मुंदुगा जगन्मंगलकारिणी योक्क दिव्य मंगलाशीस्सुलु कलगालि अनि अम्मवारिनि मनस्फूर्तिगा वेडुकुंटू ई रोजु मनं ई वीडियो द्वारा नेलवारी राशि फलितालो भागंगा जुलाई नेलालो 1वा तेदी नुंडि 15वा तेदी वरकु वृश्चिक राशि वारि योक्क राशि फलितालु गुरिंचि तेलुसुकुंदां యొక్క వృశ్చిక రాశి వారికి జులై నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు విశేషమైనటువంటి స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పి చెప్పవచ్చు. వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. పాత మిత్రులను కలుసుకునేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన భగవంతుడుంటే భక్తి కలిగేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జులై నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటి ప్రయత్నాలు సాగించేవారు ఎవరైనా ఉంటే ఆ ఇంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం అని కూడా చెప్పవచ్చు. ఆ ఇంటి ప్రయత్నాలను నెరవేర్చుకునేటువంటి సమయం అని కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జులై నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చెప్పవచ్చు. అదేవిధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సోదరుల నుంచి కొంత సొమ్ము కూడా అందేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారి యొక్క సోదరుల నుండి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఆర్థిక పరంగా అదేవిధంగా విశేషమైనటువంటి స్థితిగతుల పరంగా అందేటువంటి సమయం ఇక జులై నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సూచిస్తుంది. కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటాయి, ఆ చికాకులన్నీ కూడా తొలగించుకునేటువంటి వారు అవుతారు. అదేవిధంగా బంధువుల నుంచి అందినటువంటి సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు. అప్పటి వరకు ఏదైనా తగాదాలు ఉంటే ఆ తగాదాల పరంగా తీర్చుకునేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. బంధువులతో కలిసికట్టుగా ఉండి బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందుకునేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా శరీరం పరంగా కొంత నలత చేసిన ఉపశమనం కలుగుతుంది. శారీరక పరంగా అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి, కానీ ఎటువంటి భయము ఎటువంటి ఆందోళన కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ శారీరక పరమైనటువంటి సమస్యలు కూడా ఈ యొక్క జులై నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు తీరిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి, వ్యాపారం పరంగా విశేషంగా అభివృద్ధి సూచిస్తుంది. అదేవిధంగా ఉద్యోగాల్లో ఊహించినటువంటి ఇంక్రిమెంట్లు, ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వారు ఉంటారో ఆ ఉద్యోగం పరంగా విశేషమైనటువంటి అభివృద్ధి, విశేషమైనటువంటి ఇంక్రిమెంట్లు కూడా సూచిస్తుంది. అదేవిధంగా పై స్థాయి వారి నుంచి ఒత్తిడిలు కూడా తొలగుతాయి, పై స్థాయి వారి నుంచి విశేషమైనటువంటి అభివృద్ధి కూడా చేకూరుతుంది. అదేవిధంగా కళాకారులకు ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. కళాకారులకు విశేషమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. కళాకారులు మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి సమయం అని కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జులై నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అని చెప్పి కూడా చెప్పవచ్చు. మహిళలు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు, మీకున్నటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ జులై నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రెమిడీస్ ఏదైనా ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకుంటే రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు అనగా గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం వలన, పారాయణ చేయడం వలన ఈ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం, అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనాల కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభాత్రే నమః.